భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం వాసవి క్లబ్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలను ఆన్ బజార్ లో ఘనంగా నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యురాలు శ్రీమతి హరిప్రియ నాయక్ పాల్గొని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం మున్సిపాలిటీ పరిధిలో ప్లాస్టిక్ నిషేధంపై అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అలాగే గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా ఇల్లందు పట్టణంలో మున్సిపాలిటీ పరిధిలో ఈరోజు ఆమ్ బజార్లో మరి పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ వాడకాన్ని నివారించాలి అనేసి పెద్ద ఎత్తున ర్యాలీ కూడా తీయడం జరిగింది. మరి గాంధీ గారి ఆదర్శాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా సాధించుకునే విధంగా మరి వారు అవలంబించినటువంటి సత్య మార్గాన్ని అహింసా మార్గాన్ని మరి ప్రజలందరూ కూడా అవలంబిస్తూ వారు ఏదైతే మనకు ఆ రోజు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సైతం ఒక అహింసా మార్గంతో గడగడలాడించి మన దేశానికి స్వాతంత్రాన్ని ఏ విధంగా తీసుకొచ్చి పెట్టారో మన భావితరాల వారికి వారెప్పుడు కూడా ఆదర్శప్రాయులు. మరి మన దేశంలో జరుపుకునేటటువంటి మూడే మూడు జాతీయ పండుగల్లో మరి ఒక మనిషికి సంబంధించినటువంటి మనమందరం పిలుచుకునే జాతిపిత గారి జయంతిని కూడా మరి జాతీయ పండుగగా జరుపుకోవడం అనేది ఈరోజు వారికి దక్కినటువంటి గౌరవము ఐక్యరాజ్య సమితి ద్వారా, అలాగే ప్రపంచ దేశాలన్నీ కూడా వారు అవలంబించినటువంటి అహింసా మార్గాన్ని ఈరోజు కొడియాడుతూ మరి ఏ మనిషికి దక్కినటువంటి గౌరవం ఈరోజు మన మహాత్మాగాంధీకి గౌరవం దక్కడం జరిగింది. మరి అలాంటి సందర్భంగా ఈరోజు పెద్ద ఎత్తున ఇల్లంత పట్టణంలో మరి ఆ సంబరాలను జరిపినటువంటి మా అంబజార్ వాసులకి, అలాగే 24 స్టేషన్ పరిధి వాసులకి, అలాగే ఇంగ్లీష్ మున్సిపాలిటీ అలాగే అధికారులందరికీ కూడా మరొకసారి ప్రజలందరికీ గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. జాతిపిత మహాత్మా గాంధీ జన్మదిన సందర్భంగా 151 జన్మదిన సందర్భాన్ని ప్రపంచంలోని కూడా మన భారతీయులందరూ కూడా స్వచ్ఛందంగా సేవాభావంతో వారి యొక్క జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రపంచ పర్యావరణాన్ని రక్షించడం కోసము మనవంతుగా బాధ్యతని నిర్వహించాలని, సమాజంలో రాబోయే తరాలకు ఎలాంటి వాతావరణ కాలుష్యం ఏర్పడకుండా సక్రమంగా మంచి యొక్క సందేశాన్ని సమాజానికి అందించాలనే ఉద్దేశంతో నేటి నుండి పర్యావరణ పరిరక్షణ కోసం ప్లాస్టిక్ నిషేధం అనేది ఒక మహాయజ్ఞాన్ని నిర్వహించారు. దీనికి భారతదేశం అంతా కూడా సహకరించి ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని అమలు చేసి వారి యొక్క ఆశయాలను అమలు చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుండాలని, ప్లాస్టిక్ రహిత దేశంగా మన ప్రపంచంలోనే ఒక గుర్తింపు స్థానం రావాలని ఈరోజు మా వాసవి క్లబ్ ఇల్లందు తరపున ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ కోసం జూట్ కవర్స్ని ఈనాటి యొక్క కార్యక్రమానికి అతిథిగా మన స్థానిక ఎమ్మెల్యే అమెరి హరిప్రియ గారిని ఆహ్వానించడం జరిగింది. వారి సమక్షంలో వాటిని ఓపెనింగ్ చేయించి ఇక్కడున్న స్థానిక ప్రజానికి పంపించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తన వంతు బాధ్యతగా పర్యావరణాన్ని పరీక్షించాల్సిందిగా ఈ యొక్క మా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ తరఫున, మా వాసవి క్లబ్ ఇల్లందు సభ్యుల తరఫున ప్రజలకు మనవి చేస్తున్నాను. జై.